आंध्र प्रदेश अंतर्जातीय पर्यटक केन्द्र तीर्चिदानी प्रभुत्म वेस्ट पर्याटक की टेक्नोजी जोड़स्ट टूरीस्ट विशेष आकने प्रणा के रचिस्ट अदे समय में उद्योग कल संकल्प तो उ चंद्रबाबु सरकार త్వరలో నీటిపై తేలుతూ గాల్లో విహరిస్తూ నేలపై తిరిగే సీప్లేన్స్ ఇలా పర్యాటకుల్ని ఆకట్టుకునేలా ప్రణాళికలు రచిస్తోంది ఏపీ ప్రభుత్వం ఏటా రాష్ట్రానికి 1.80 కోట్ల మంది దేశీయ విదేశీ పర్యాటకులు వస్తున్నారు ఇందులో 25 లక్షల మందిని విశాఖ ఆకర్షిస్తోంది సాగర తీరం బొర్రా గుహలు అరకు సింహాచలం దేవస్థానం లాంటి పర్యాటక ప్రాంతాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి అయితే మిగతా ప్రాంతాలు కూడా అదే స్థాయిలో ఉండాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది వినీలాకాశంలో కనువిందు చేసే విన్యాసాలు శాస్త్ర సాంకేతికతకు సవాళ్లు విసిరే ఆలోచనలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనలిటికల్స్ సమర్థ వినియోగానికి బీజం వేసే నిర్ణయాలు ఇలా బహుళ ప్రయోజనాలను అందిపుచ్చుకునే డ్రోన్ సమ్మిట్కు అమరావతి సిద్ధమైంది డ్రోన్స్ సాంకేతికత వినియోగంలో ఏపీని దేశానికి రాజధానిగా చేసే చర్యల్ని స్పీడ్ అప్ చేసింది డ్రోన్స్ సాంకేతిక సౌలభ్యాన్ని సమర్థంగా వినియోగించుకొని పలు దేశాలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాయి ఆ విధానాన్ని సమర్థవంతంగా అంతిపుచ్చుకునేందుకు సర్కార్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది ఈ మధ్య వరదల్లో డ్రోన్స్ ను సమర్థవంతంగా వినియోగించుకుంది ప్రభుత్వం ఈ రంగానికి మరింత ఊతమిచ్చి ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది దాదాపు 5 లక్షల ఉద్యోగ అవకాశాలు ఈ రంగంలో కల్పించవచ్చని అంచనా వేస్తోంది విపత్తుల సమయంలో మెడికల్ ఎమర్జెన్సీ తో పాటు టూరిజం గాను ఉపయోగపడతాయని లెక్కలేసుకుంటోంది వెలుకల తిరిగే ఘాట్ రోడ్ చుట్టూ ఎత్తైన కొండలు ఎటు చూసినా పచ్చని చెట్లు రంగురంగుల పూల మొక్కలు మంచు దుప్పటి కప్పుకున్నట్టుగా కనిపించే వాతావరణం ఇలా ప్రకృతి అందాలతో భూతల స్వర్గాన్ని తలపిస్తుంది అరకు వంజంగి మేఘాల కొండ అనంతగిరి ఫారెస్ట్ గిరిజన మ్యూజియం కాఫీ తోటలు ఇలా ఒకటేమిటి ఎన్నో ఆకర్షణలు టూరిస్టులను కట్టిపడేస్తుంటాయి ఇప్పుడు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచే అడ్వెంచర్ షో అందుబాటులోకి వచ్చింది అరకులో పర్యాటకానికి మరింత అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం మొదటిసారి హాట్ ఎయిర్ బెలూన్ షోని అందుబాటులోకి తీసుకొచ్చింది గతంలో అప్పుడప్పుడు హాట్ ఎయిర్ బెలూన్ షోలు నిర్వహించారు ప్రస్తుతం టూరిస్టుల కోసం ఎయిర్ బెలూన్ షో మరింత మజాగా మారనుంది సీప్లేన్స్ తీసుకొచ్చేందుకు కూడా ఏపీ సర్కార్ ప్రయత్నాలు ఆరంభించింది నీటిపై తేలుతూ గాల్లో విహరిస్తూ నేలపై తిరిగే సీప్లేన్స్ తీసుకురావాలి అన్న ఆలోచనలో ఉంది ఇందులో భాగంగా శ్రీశైలం ప్రకాశం జిల్లాలో ఎయిర్ డ్రోన్స్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది సీప్లేన్స్ గాల్లో ఎగరగలవు నీటిపై తేలగలవు అలాగే ఎక్కడైనా ల్యాండ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది అమెరికా మాల్దీవుల లాంటి దేశంలో పర్యాటక రంగం అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నాయి ఏపీలో తీర ప్రాంతం ఎక్కువగా ఉండటంతో పర్యాటకంగా సీప్లేన్లు ఉపయోగించుకోవాలనుకుంటోంది ప్రభుత్వం పర్యాటకంగా అభివృద్ధి చేసే అంశాలపై ఫోకస్ చేస్తూనే ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు స్పష్టమవుతోంది